కాస్త ఆలస్యమైన టీమ్ ఇండియా అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది. ఈసారి పసికోన స్కాట్లాండ్ జట్టు భారత ఆల్ రౌండ్ షో ముందు కుదేలైంది. ప్రత్యర్థిని 85 పరుగులకే కుప్పకూల్చిన కోహ్లీ సేన ఈ లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ముగించింది. ఈ దెబ్బకు గ్రూప్ 2 లో అందరికన్నా ఎక్కువ రన్ రేట్ సాధించడమే కాకుండా పట్టికలో మూడో స్థానానికి చేరింది. రాహుల్ రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించారు. ఇక ఇప్పుడు అందరి చూపు ఆదివారం జరిగే ఆఫ్ఘన్ కివీస్ మ్యాచ్ పైనే ఉండనుంది. అక్కడ ఆఫ్ఘన్ గెలిచి నమీబియాపై భారత్ భారీ విజయం సాధిస్తే నాకౌట్ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. పూర్తి గాడిగంటుపైన సెమీసాసలను టీమిండియా భారీ విజయాలను సాధిస్తూ సజీవంగానే ఉంచుకుంటోంది. సూపర్ 12 గ్రూప్ 2 లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ మరో 81 బంతులుంటగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది. కేఎల్ రాహుల్ రోహిత్ మెరుపు ఆట తీరును కనబరిచారు. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లో 85 పరుగులకు ఆలౌట్ అయింది. మన్సీ లీస్క్ టాప్ స్కోర్లో జడేజా షమీకి 3 బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదంలో భారత్ 6.3 ఓవర్లలో 2 వికెట్లకు 89 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా జడేజా నిలిచాడు. నెట్ రన్ రేట్ నో కివీస్ ను అధిగమించాలంటే 8.5 ఓవర్లు, ఆఫ్ఘన్ వెనక్కి నెట్టాలంటే 7.1 ఓవర్లోనే భారత్ 86 పరుగుల ఛేదన్ను ముగించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెనర్లు రాహుల్ రోహిత్ ఆరంభం నుంచే బ్యాట్లకు పని చెప్పారు. వీరి ధాటికి స్కాట్లాండ్ బౌలర్లు పూర్తిగా గతి తప్పారు. ముందుగా రాహుల్ 2 ఓవర్లో 3 ఫోర్లు, 3 ఓవర్లో 1 4 1 6 బాధేయడంతో స్కోర్ రాకెట్లా దూసుకు వెళ్ళింది. ఆ తర్వాత రోహిత్ బౌలర్ల భరతం పడుతూ 4 ఓవర్లో 1 6 2 ఫోర్లతో 14 రన్స్ రాబట్టాడు. అయితే 5 ఓవర్లో రోహిత్ మరోసారి జోరు చూపిన చివరి బంతికి క్యాచ్ ఇచ్చాడు. అటు రాహుల్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాక మరో ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి జట్టుకు కావాల్సింది 4 పరుగులే కావడంతో సూర్యకుమార్ సిక్సర్తో భారత్ ఘన విజయానికి ఢోకా లేకుండా పోయింది. పుట్టినరోజునాడు ఎట్టకేలకు కోహ్లీ టాస్ గెలవడంతో ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే వీరి ఇన్నింగ్స్ భారత బౌలింగ్ ధాటికి పేకమేడని తలపించింది. ముఖ్యంగా బుమ్రా, షమీ, స్పిన్నర్ జడేజాను ఆడేందుకు ప్రత్యర్థి బ్యాటర్స్ తెగ ఇబ్బంది పడ్డారు. 3 ఓవర్ నుంచే వీరి వికెట్ల పతనం ఆరంభమైంది. ఓపెనర్ మన్సీ మిడిల్ ఆర్డర్లో లీస్క్ మాత్రమే కాసేపు ధీటుగా ఆడారు. 4 ఓవర్లో మన్సీ హ్యాట్రిక్ ఫోర్లతో ఎదురు దాడికి దిగి ఆశలు రెక్కెత్తించాడు. కానీ పేసర్ షమీ తన తొలి ఓవర్ను మేడిన్గా వేయడంతో పాటు మన్సీ వికెట్ను కూడా తీశాడు. ఆ తర్వాత 7 ఓవర్లో జడేజా 2 వికెట్లతో మరింత దెబ్బతీశాడు. 11 ఓవర్లో లీస్క్ వరుసగా 6-4తో ప్రమాదకరంగా కనిపించినా అతడు కూడా జడేజాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక 17 ఓవర్లో షమీ 2 వికెట్లు, 1 రన్అట్, తరువాతి ఓవర్లో బుమ్రా చివరి వికెట్ను తీయడంతో స్కాట్లాండ్ స్కోరు 90 కూడా దాటలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పరంగా న్యూజిలాండ్ కంటే వెనుకంజలో ఉన్న భారత జట్టు సెమీఫైనల్కు చేరడం చాలా సంక్లిష్టమైన విషయం. అన్నింటికంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు న్యూజిలాండ్ను ఓడిస్తేనే మనకు సెమీస్ అవకాశాలుంటాయి. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచిన కివీస్ 6 పాయింట్లతో, అన్నే మ్యాచ్ల్లో 2 నెగ్గిన భారత్ 4 పాయింట్లతో ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే తర్వాతి రోజు పోటీలో నమీబియాను కోహ్లీ సేన చిత్తు చేసి భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఆధారంగా భారత్ సెమీస్ చేరుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భాగంగా స్కాట్లాండ్ తో మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం జట్టుపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. భారీ విజయంతో పాటు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితంపై భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడిన నేపథ్యంలో జడేజాకు వ్యంగ్య ధోరణితో కూడిన ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించలేకపోతే ఎలా, అప్పుడు ఏం చేస్తారు అని మీడియా ప్రతినిధులు అడిగారు. జడేజా కూడా అంతే వేగంగా కాస్త వ్యంగ్యం జోడించి అప్పుడు బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్లిపోతాం, ఇంకేం చేస్తామంటూ బదిలిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. अभी जैसे बोला जा रहा है कि अफगानिस्तान ने अगर न्यूजीलैंड को हरा दिया तभी हमारा चांस है क्वालिफाई करने का सेमीफाइनल में, बट अगर अफगानिस्तान नहीं हरा पाता न्यूजीलैंड को फिर तो फिर बैग पैक करके घर जाएंगे और क्या. अगर अफगानिस्तान से हार जाए तो मतलब हमारा चांस कुछ बन जाए बन पाएगा, पर अगर न्यूजीलैंड हारता ही नहीं है तो फिर क्या करेंगे. क्या क्या आप फिर से रिपीट करें प्लीज. नहीं अभी जैसे बोला जा रहा है कि अफगानिस्तान ने अगर न्यूजीलैंड को हरा दिया तभी हमारा चांस है क्वालिफाई करने का सेमीफाइनल में, बट अगर अफगानिस्तान नहीं हरा पाता न्यूजीलैंड को फिर तो फिर बैग पैक करके घर जाएंगे और क्या.